Hi everyone, welcome to Telugu Skit Tutorials. This is Chandrakala. Sri language lo baganga arrays gurinchi kada konni sessions nunchi discuss chestu vastunnamu. Andulo ippudu manam edina oka array loki some number of elements ni read cheskoni manam read cheskunnatundi elements nunchi largest element ni ela find out cheyachu leda smallest element ni ela find out cheyachu anna daniki ela program raayachu anedi ippudu telustundam. Before going to that, students, నేను చెప్తున్నటువంటి క్లాసెస్ కానీ మీకు నచ్చి మీకు ఉపయోగకరం అనిపించినట్లయితే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తోనూ షేర్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఒక అర్రే డిక్లేర్ చేసుకుందాం. ఒక అర్రే డిక్లేర్ చేసుకుని దానిలోకి సమ్ వాల్యూస్ ని రీడ్ చేసుకుందాం. సపోజ్ నేను ఏదో సమ్ అర్రేలోకి వాల్యూస్ ని 10, 5, 8, 20, 15 ఇలా ఏదైనా వాల్యూస్ రీడ్ చేసుకుందాం అనుకుందాం. ఒక 5 వాల్యూస్ ని ఈ వాల్యూస్ ని ప్రింట్ చేసిన తర్వాత నాకు ఈ అర్రేలో నుంచి లార్జెస్ట్ వాల్యూ ఎంత అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను, లేదా స్మాలెస్ట్ వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాలి. ఏదో లార్జెస్ట్ ఆర్ స్మాలెస్ట్, ఇప్పుడు నేను ప్రజెంట్ లార్జెస్ట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో అనే దానికి ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు అనేది ఇక్కడ చెప్తాను. కూర్చోండి. సపోజ్ మనం ఎలా రావాలి ప్రోగ్రామ్, హాష్ ఇన్క్లూడ్ stdio .h. ఆఫ్టర్ దట్ మనం యూజ్ చేసేటువంటి ఈ ప్రోగ్రామ్స్ ని టైప్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఐడిని బేస్ చేసుకుని మీరు అక్కడ మెయిన్ ఫంక్షన్ లేకపోతే ఇంటిజర్ ఇంట్ మెయిన్ లేకపోతే వైడ్ మెయిన్ అంటే ఫంక్షన్ ని డిక్లేర్ చేసేటప్పుడు మనము దాని యొక్క రిటర్న్ టైప్ ని కూడా మెన్షన్ చేస్తాం. రిటర్న్ టైప్ అంటే ఆ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అది ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది అనేసి దాన్ని తెలియజేయడానికి. ఓకేనా, మెయిన్ ఫంక్షన్. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను అర్రేని ఇంటిజర్ ఇంట్ ఏ ఆఫ్ 100 అదే సైజ్ 100 తీసుకుంటున్నాను, కానీ నేను ఇక్కడ ఎన్ వాల్యూ ఇస్తాను. అంటే ఇంత సైజ్ ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని నేను రీడ్ చేసుకోకుండా ఎన్ అనేసి ఒక వాల్యూ ఇస్తాను. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రమే నేను మాక్సిమం 100 ఇవ్వచ్చు, నేను ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రీడ్ చేసుకుంటాను. తర్వాత మనం అదేసి యూజ్ చేస్తున్నామంటే కౌంటర్ కావాలి, దానికోసం అయ్యనే ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను లార్జెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి లార్జ్ అనే మరొక వేరియబుల్ ని ఇక్కడ తీసుకుంటున్నాం. దీస్ ఆర్ ది వేరియబుల్స్ దట్ ఐ రిక్వైర్డ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, నౌ ఇప్పుడు సపోజ్ చూడండి, ప్రింట్ ఎఫ్ స్లాష్ ఎన్ ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యు వాంట్. నీకు ఎన్ని ఎలిమెంట్స్ ని నువ్వు ఎంటర్ చేయాలనుకుంటున్నావు ఎంటర్ చేయి, దాన్ని ఎన్ అనుకుంటున్నాం. స్కాన్ఎఫ్ %d n లోకి ఆ వాల్యూని రీడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఎన్ వాల్యూని రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ అర్రే ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయాలి. ప్రింట్ఎఫ్ డబుల్ కొటేషన్ స్లాష్ ఎన్ నౌ ఎంటర్ %d ఎలిమెంట్స్ ఎంటర్ %d ఎలిమెంట్స్. ఈ %d అంటే ఎలా వస్తుంది అంటే దట్ మీన్స్ %d అంటే ఈజ్ నథింగ్ బట్ ఎన్ వాల్యూ. అంటే నేను ఎన్ బదులు 5 ఇచ్చాననుకో ఎంటర్ 5 ఎలిమెంట్స్ అనేసి వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇచ్చినాను అనుకోండి ఆ వాల్యూస్ ని, అది రీడ్ చేసుకోవాలి, రీడ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి. దానికోసము ఫర్ i=0 i> n i++ ఫర్ లూప్ ని యూజ్ చేసుకుని మనం వాల్యూస్ ని రీడ్ చేసుకుంటాం అర్రే లోకి. ఆల్రెడీ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మన ప్రీవియస్ సెషన్స్ లో కూడా డిస్కస్ చేస్తున్నాం. స్కాన్ఎఫ్ %d ఐ అనే లొకేషన్ లో ఆ వాల్యూని స్టోర్ చేయి. లూప్ రిపీట్ అవుతుంది మనం ఇచ్చినటువంటి వాల్యూస్ ని బేస్ట్ చేసుకుని. ఓకేనా, ఈ వాల్యూస్ ని ఎంటర్ చేసాను రీడ్ చేసుకుని. సపోజ్ నేను ఆ వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ స్లాష్ ఎన్ ది అర్రే ఎలిమెంట్స్ ఆర్ స్లాష్ ఎన్ ఓకే ఫర్ i=0 i> n i++. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ %d /t లేదా స్లాష్ ఎన్ నేను న్యూ లైన్ క్యారెక్టర్ యూజ్ చేస్తాను అంటే తర్వాత లైన్ లో ప్రింట్ అవని అనేసి ఏ ఆఫ్ ఐ. ఇక్కడ మనకి స్లాష్ ఎన్ అన్నాము అంటే
అంటే న్యూ లైన్ క్యారెక్టర్ అంటే నెక్స్ట్ రాబోయే ఎలిమెంట్ ని కొత్త లైన్ లో ప్రింట్ చేయండి. అదే స్లాష్ టిఎన్ అంటే ఈ ఎలిమెంట్ తర్వాత సమ్ స్పేస్ హారిజాంటల్ స్పేస్ ఇవ్వమనేసి అర్థం. స్లాష్ అని అంటే న్యూ లైన్ అంటే కంట్రోల్ అనేది ఈ వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత కొత్త లైన్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ వాల్యూ ప్రింట్ చేయడానికి. అదే స్లాష్ టి పెట్టాలంటే ఈ వాల్యూ ప్రింట్ చేసిన తర్వాత సమ్ స్పేస్ హారిజాంటల్ స్పేస్ ట్యాబ్ స్పేస్ ఇచ్చి అక్కడే అదే లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది అనేసి. ఓకేనా, ఇక్కడ ఇది క్లోజ్ చేశాను. ఇప్పుడు నేను లార్జెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి లాజిక్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ లార్జ్ లార్జ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చి నేను లార్జ్ ని ఎటువంటి వాల్యూతో ఇనిషియలైజ్ చేయలేను. అప్పుడు ఏమవుతుంది అంటే డిఫాల్ట్ గా గార్బేజ్ వాల్యూని అది స్టోర్ చేసుకుంటుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే లార్జ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ జీరో అసైన్ చేస్తున్నాను. అంటే ఏ అరే తీసుకున్నాను కదా, ఏ అరేలోకి సమ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తాను కదా, ఆ అరేలో అరే లొకేషన్స్ మనకి జీరో నుండి స్టార్ట్ అవుతాయి. ఆ జీరో లొకేషన్ లో అంటే మొదటి ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ ని లార్జ్ లోకి స్టోర్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇలా స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు దీని అంటే మొదటి ఎలిమెంట్ ని నేను లార్జ్ ఎలిమెంట్ అనేసి అనుకుంటున్నాను. మొదటి ఎలిమెంట్ ని నేను లార్జ్ ఎలిమెంట్ అనేసి అనుకుని దాన్ని లార్జ్ లోకి స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ ని మిగతా ఎలిమెంట్స్ తో కంపేర్ చేయాలి. అంటే ఇప్పుడు నాకు సపోజ్ అరే ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ ఒక అర్రే ఉంది అనుకుందాం, ఏ అనే ఒక అర్రే. సపోజ్ నేను సైజ్ ఎంటర్ ఎన్ వాల్యూ అన్నప్పుడు 5 ఇచ్చాను అనుకుందాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాను, ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ అని అడుగుతుంది. 1, 2, 3, 4 5 ఎలిమెంట్స్ ని నేను ఏదైనా సమ్ వాల్యూస్ ని ఇచ్చాను అనుకుందాం. ఆ వాల్యూస్ ని సో సో లొకేషన్స్ లో అంటే 0, 1, 2, 3, 4 సోన్ సో లొకేషన్స్ లో వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ ఇక్కడ నేను 8, 3, 10, 12, 15 ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు నాకు వీటిలోంచి లార్జెస్ట్ వాల్యూ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు నేను మొదటి వాల్యూ లార్జ్ వాల్యూ అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను మొదటి వాల్యూని తీసేసాను. ఓకే, ఇప్పుడు నాకు మొదటి వాల్యూ ఉంది నా దగ్గర. ఇప్పుడు ఈ వాల్యూని నెక్స్ట్ వాల్యూస్ తో కంపేర్ చేయాలి. నెక్స్ట్ లొకేషన్ వాల్యూ ఎంత? 1. అంటే ఏఎఫ్ జీరోతో మళ్ళీ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఏఎఫ్ 1 నుండి కంపేర్ చేయాలి. అంటే ఇక్కడ నేను ఫర్ లో ప్రాసెస్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుండి తీసుకుంటాను. ఆల్రెడీ జీరో లొకేషన్ మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఏఎఫ్ 1 ఫర్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, అయితే లూప్ బిగిన్ ఇఫ్ ఇఫ్ ఏఎఫ్ ఐ ఏఎఫ్ ఐ ఈజ్ greater than large, యా ఫైలో ఉన్నటువంటి వాల్యూ కానీ లార్జ్ కంటే పెద్దది అయితే అప్పుడు కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ బ్లాక్ ఏం రాస్తున్నాను అంటే లార్జ్ ఇజ్ ఈక్వల్ టు ఏఎఫ్ ఐ, అంటే లార్జ్ లోకి ఆ ప్రెసెంట్ ఏఎఫ్ ఐ వాల్యూ ఏమైతే ఉందో దాన్ని స్టోర్ చేయనేసి. ఓకేనా, ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ లూప్ రిపీట్ కావాలి. ఓకే, దిస్ ఈస్ ది లాజిక్ ఆఫ్ ది ఫైండింగ్ లార్జెస్ట్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఏం చేస్తామంటే ఆ వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఎఫ్ డబుల్ కొటేషన్ స్లాష్ అండ్ ది లార్జెస్ట్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు పర్సెంట్ డి కమా లార్జ్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం అండ్ ఐఎమ్ ఎండింగ్ ది ప్రోగ్రామ్. ఓకే, అక్కడికి ప్రోగ్రామ్ నేను చేస్తాను. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఇప్పుడు దీని ప్రకారంగా మనకి లార్జెస్ట్ వాల్యూ ఎలా వస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ నాకు ఈ సోన్స్ లొకేషన్ వాల్యూ రీడ్ చేసుకునేది, నేను ఇచ్చిన వాల్యూస్ ఇవి, ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ప్రింట్ చేయమన్నాను. ఫర్ ఐకోల్ 0, 0 < 5 వరకు లూప్ రిపీట్ చేసి ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేస్తుంది. యా 5 ఇది యా 5 వన్ బై వన్ ప్రింట్ చేస్తుంది. అంటే ఏమి, 8 ప్రింట్ అవుతుంది ఫస్ట్, తర్వాత 3, ఆఫ్టర్ దట్ 10, తర్వాత 12, తర్వాత 15 అనే వాల్యూస్ ని ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లార్జ్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ లార్జ్ ఇజ్ ఈక్వల్ టు ఏఎఫ్ జీరో. ఏఎఫ్ జీరోలో ఎంత ఉంది ఎలిమెంట్? 8. అంటే ఫస్ట్ డిఫాల్ట్ గా లార్జ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నాం అంటే ఏఎఫ్ జీరోలో ఉన్న ఎలిమెంట్ 8 గా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఫర్ ఐ ఈక్వల్ టు 1 ఐ లెస్ దాన్ ఎన్ అంటే ఎంత? 5. ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాను? 5. ఓకేనా, 1 < 5 కండిషన్ ట్రూ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఏఎఫ్ ఐ ఐ అంటే ఎంత వాల్యూ ఉంది? ఇక్కడ 1. అంటే ఏఎఫ్ వన్ లో ఉన్న ఎలిమెంట్ ఇస్ గ్రేటర్ దాన్ లార్జ్ అంటే ఎంత ఇక్కడ? 8. ఏఎఫ్ వన్ లో ఎంత ఉంది ఎలిమెంట్? ఏఎఫ్ వన్ అంటే ఇది, దట్ మీన్స్ 3 ఈస్ గ్రేటర్ దాన్ 8 చెక్ చేస్తుంది.
మూడు అనేది ఎనిమిది కంటే పెద్దదా? నో, కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్, కండిషన్ ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది, అంటే లార్జ్ వాల్యూ చేంజ్ అవుతుంది. లార్జ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 8 ఏ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇంతకుముందు ఐ వాల్యూ 1, ఇప్పుడు ఎంత అవుతుంది అంటే 2, ఇది వచ్చి 5. 2 less than 5, కండిషన్ ట్రూ. మళ్ళీ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? 2. ఏ ఆఫ్ 2 ఈస్ గ్రేటర్ దాన్ లార్జ్. లార్జ్ అంటే ఎంత ఉంది? సేమ్ 8 ఏ ఉంది. అది చెక్ చేస్తున్నాం. ఏ ఆఫ్ 2 లో ఎంత ఉంది ఎలిమెంట్? ఏ ఆఫ్ 2 అంటే 10. 10 ఈస్ గ్రేటర్ దాన్ ఎంత? లార్జ్ అంటే 8. ఎస్, కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఏముంది? లార్జ్. సో దట్ ఇంప్లైస్ లార్జ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? 2 కదా. ఏ ఆఫ్ 2 లో ఎంత ఉంది ఎలిమెంట్? 10. లార్జ్ ఇస్ ఈక్వల్ టు 10 అవుతుంది. అంటే లార్జ్ లో ఇప్పుడు నాకు ఎంత వస్తుంది వాల్యూ? ప్రీవియస్ వాల్యూ 8 ఈస్ రీప్లేస్డ్ విత్ 10, న్యూ వాల్యూతో రీప్లేస్ చేయబడుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. నౌ ఐ బికమ్స్ 3. 3 less than 5, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ లూప్ లోకి వస్తాం. ఇక్కడ వస్తే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఉంది. ఇక్కడ ఏముంది? ఏ ఆఫ్ ఐ అంటే ఎంత వాల్యూ? 3. ఏ ఆఫ్ 3 ఇస్ గ్రేటర్ దాన్ లార్జ్. లార్జ్ అంటే ఎంత? ఇప్పుడు వాల్యూ మనకి 10 కంటే పెద్దదా? చెక్ చేద్దాం. ఏ ఆఫ్ త్రీ లో ఎంత ఉంది ఎలిమెంట్? ఏ ఆఫ్ 3 ఇస్ నథింగ్ బట్ 12 ఇస్ గ్రేటర్ దాన్ 10. ఎస్, కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఇంప్లైస్ లార్జ్. లార్జ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ ఆఫ్ ఐ అంటే ఏ ఆఫ్ త్రీ అంటే ఎంత ఎలిమెంట్? 12. లార్జ్ లోకి ఎంత వస్తుంది అంటే 12 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. ఐ వాల్యూ ఇంత ముందు 3, నౌ ఇట్ బికమ్స్ 4. 4 less than 5, కండిషన్ ట్రూ. మళ్ళీ ఏ ఆఫ్ ఐ చెక్ చేస్తుంది. ఏ ఆఫ్ ఐ అంటే ఇప్పుడు 4. ఏ ఆఫ్ 4 ఇస్ గ్రేటర్ దాన్ లార్జ్. లార్జ్ అంటే చివరిగా ఎంత ఉంది? ఇప్పుడు మనకి 12 ఉంది లార్జ్ లో. 12 దట్ ఇంప్లైస్ ఏ ఆఫ్ 4 లో ఎంత ఉంది ఎలిమెంట్? 15. 15 ఇస్ గ్రేటర్ దాన్ 12. ఎస్, కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఇదేం చేస్తుంది? ఇక్కడ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే లార్జ్, లార్జ్ ఇస్ ఈక్వల్ టు ఎంత? ఏ ఆఫ్ ఐ అంటే ఎంత? ఏ ఆఫ్ 4. ఏ ఆఫ్ 4 లో ఎంత ఉంది ఎలిమెంట్? 15. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. నౌ ఐ బికమ్స్ 5. 5 less than 5, కండిషన్ బికమ్స్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇంకా లూప్ రిపీట్ కాదు. లూప్ రిపీట్ కాకుండా స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయిపోయిన తర్వాత లూప్ లోంచి వెలుపలికి వచ్చేస్తే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? ది లార్జెస్ట్ వాల్యూ ఈజ్ పర్సంటీ కమా లార్జ్. అంటే ది లార్జెస్ట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు లార్జ్ వాల్యూ. చివరిగా లార్జ్ లోకి వచ్చేందుకు ఎంత ఉంది వాల్యూ? 15. ఇక్కడ అరే ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి నాకు లార్జెస్ట్ వాల్యూ ఎంత అంటే 15 అనేసి ప్రింట్ చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఈ విధంగా మనం ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి లార్జెస్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే సపోజ్ మీరు స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి. సపోజ్ మీరు అరే లోనే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ దగ్గర లార్జ్ బదులు స్మాల్ తీసుకోండి. స్మాల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ స్మాల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 అనుకోండి. స్మాల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 అనుకోండి. సేమ్ కండిషన్ ఇక్కడ ఏ ఆఫ్ ఐ ఇస్ లెస్ దాన్ స్మాల్ అనుకోండి. గ్రేటర్ దాన్ బదులు ఈ ప్లస్ ఏం చేస్తారు? గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ పెట్టండి. సేమ్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేయండి. అండ్ ది స్మాలెస్ట్ వాల్యూ ఈజ్ అనేసి ప్రింట్ చేయండి. సింపుల్ గా మనం ఒక లెస్ దాన్ పెడితే సరిపోతుంది. వేరియబుల్ నేమ్ లార్జ్ బదులు స్మాల్ గా తీసుకోండి. ఈ విధంగా మీరు స్మాలెస్ట్ ఆఫ్ ఎలిమెంట్ ఫ్రమ్ అరే ఎలిమెంట్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇది వచ్చి బిగ్గెస్ట్ ఎలిమెంట్ లేదా లార్జెస్ట్ ఎలిమెంట్ అమంగ్ ది ఎన్ నంబర్ ఆఫ్ అరే ఎలిమెంట్స్. ఎన్ నంబర్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ నుంచి లార్జెస్ట్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ videos please subscribe Telugu Skit Tutorials.